యంగ్ టైగర్ ఎన్టీఆర్కు బూస్ట్ ఇచ్చిన చిత్రం టెంపర్. అప్పటి వరకు వరుస ఫెయిల్యూర్స్లో ఉన్న తారక్కు ఆ సినిమా మంచి ఎనర్జీనిచ్చింది. కమర్షియల్గాను సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఎప్పుడు తన సొంత కథలతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం వకంతం వంశీ దగ్గర కథ తీసుకున్నాడు. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్గా నటించిన టెంపర్ ఘన విజయం సాధించడంతో పాటు ఎన్టీఆర్ను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నవలల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం చూశాం, కానీ ఈసారి వినూత్నంగా ఓ సినిమా కథ నవల రూపంలోకి మారింది. మరి ఆ గౌరవం మన తెలుగు సినిమాకి దక్కడం విశేషం. గతంలోనూ టాలీవుడ్లో వెండితెర నవలలు మామూలే అయినా, ఒక తెలుగు సినిమా ఏకంగా ఇంగ్లీష్లోకి వెళ్లడం, ప్రపంచంలోనే టాప్ పబ్లిషర్లలో ఒకటైన బ్లూమ్స్బెర్రీ దీన్ని పబ్లిష్ చేయడము మామూలు విషయం కాదు. ఇటీవల మార్కెట్లోకి సైలెంట్గా వచ్చిన టెంపర్ ఇంగ్లీష్ నవల అంతర్జాతీయ పాఠకులను ఉర్రుతలుగిస్తోంది. అయితే కాప్స్ టుడే అనే అంతర్జాతీయ పోలీస్ జర్నల్లో టెంపర్ నవలని ప్రశంసిస్తూ ప్రత్యేకంగా రాయడం తెలుగు సాహితీ లోకానికి గర్వకారణం. ఈ నవలలో ఉండే ముగింపు దయా క్యారెక్టర్ని ఆకాశంలో నిలబెట్టిందని పబ్లిషింగ్ హౌస్ ప్రతినిధి ప్రవీణ్ అన్నారు. రచయిత వంశీకి సమయం లేని కారణంగా ఈ నవలను ఇంకా అధికారికంగా ఆవిష్కరించలేదు. అయినప్పటికీ ఇప్పటికే అనూహ్యమైన రీతిలో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. కాగా ఈ నవలని వంశీ ప్రపంచంలోని నిజాయితీ గల పోలీసులకు అంకితమిచ్చారు.